ముంబై వేదికగా బుధవారం వెస్టిండీస్తో జరిగిన 3వ 20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తన కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు, నా అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఇదొకటి, తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించడం ఎంతో బాగుంది, అన్ని ఫార్మాట్లలో రాణించగలనని తెలుసు, అయితే ఇప్పుడు సంతృప్తిగా ఉంది అని కోహ్లీ అన్నాడు. మన ఆలోచన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ మ్యాచ్ ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. టీ20లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇలా రాణించడం ఎంతో గొప్పగా ఉంది. మైదానంలో సరైన ప్లాన్ ను అమలు చేయడం ఎంతో కీలకం. ఇక రోహిత్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కోహ్లీ మెచ్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ అనగానే కొద్దిగా ఆలోచించాం, కానీ పిచ్ మాకు సహకరించింది. పిచ్ మైదానాన్ని బట్టి ఎలా ఆడాలో మనం నిర్ణయించుకోవాలి. ఇక వచ్చే ఏడాది ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది, అక్కడ పెద్ద బౌండరీలు ఉంటాయని మనం గుర్తించాలని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కాగా అంతకు ముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా, తిరువనంతపురం వేదికగా జరిగిన 2వ టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఇక ఇప్పుడు 3వ టీ20 టీమిండియా గెలిచి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.